हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई रोज़ ई वीडियो सर की नेनु 0% चार्जेस तो बीएनबी ने ट्रस्ट वैलेट लो मनम एला बाय चेयोच्चु अनेदि चेप्पबोतुन्नानु सो नेनु कूडा ट्रस्ट वैलेट की मनी ट्रांसफर चेद्दामु अनुकुन्नानु अयिते नेनु जियो वैज्रिक्स नुंचि अयिपोते नाकु चार्जेस चाला पडुतुन्नायि अंड जियो टॉस नुंचि चेयालन्ना चाला पडुतुन्नायि ओक 800 रूपीस 1000 रूपीस ट्रांसफर चेद्दामंटे अंदुकनि नेनु चेसेसानु सरे अनि कोंचेम चूसानु कावालंटे मीरु कूडा चूडंडि विथ्रा చూసారా విత్డ్రాల్ ఫీజు 0.001 మనం పే చేస్తే ఇంకా మనకు వచ్చే అమౌంట్ ఏముంది మనం ఇప్పుడున్న బిఎన్బి కాస్ట్ చూస్తే 50,000 సో అంత ఫీజు ఉన్నప్పుడు ఇంత ఫీజు మనం వేర్ చేయలేం అందుకంటే ఈ యాప్ సో ఈ యాప్ మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా రిఫరల్ లింక్ ఉంది సో రిఫరల్ లింక్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద సైన్అప్ అనే ఆప్షన్ ఉంటుంది సో సైన్అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత రిజిస్టర్ యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చిన యూజర్ నేమ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు సో అందుకని కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా ఇవ్వండి యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ సెట్ చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అండ్ సైన్ అప్ కొట్టండి ఓకేనా సో నేను క్రియేట్ చేశాను ఇప్పుడు మెయిల్ ఐడికి వెళ్ళేసి అక్కడ మనం ఈమెయిల్ అనేది కన్ఫర్మ్ చేసేయాలి ఓకేనా సో ఇలా మీకు ఒక మెయిల్ ఐడి వస్తుంది మెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఆ మెయిల్ అనేది మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఓకేనా సో ఇలా చేసినప్పుడు ఏమైపోతుందంటే నెక్స్ట్ చెక్ యువర్ మెయిల్ అంటుంది మన మెయిల్కి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని లాగిన్ అని కొట్టేయండి సో ఇలా చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది సో ఇది సో దీనిలో మనం డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా పైన కేఆర్ అని ఉంది నాదైతే మీదైతే డిఫరెంట్గా ఉంటుంది మీ నేమ్ని బట్టి సో దీన్ని చేసిన తర్వాత మీరు విత్డ్రాల్ అండ్ డిపాజిట్ సో ఇలా ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డిపాజిట్ అని క్లిక్ చేయండి ఓకేనా డిపాజిట్ అని క్లిక్ చేసేసేయండి ఏదో ఇన్స్టాల్ అంటుంది ఇన్స్టాల్ చేయకండి సో అది వెళ్ళిపోయింది సో యువర్ అడ్రస్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ప్లీజ్ చెక్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్ అంటుంది సో మనం ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి వెంటనే మనకి డిపాజిట్ అడ్రస్ క్రియేట్ అవ్వలేదు ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది సో పేషెన్స్గా ఉండండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి డిపాజిట్ అడ్రస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది సో ఏమేం కాయిన్స్ ఉన్నాయి డాగ్ కాయిన్ లైట్ కాయిన్ దీంట్లో బీసీహెచ్ డాష్ ట్రాన్ డీజీవి సంథింగ్ సంథింగ్ ఉన్నాయి సో మనం దీంట్లో ఎలా అడ్రస్ చేయాలో ఇవి డిపాజిట్ అడ్రస్ క్రియేట్ అవ్వలేదు ఇంకా నేను అయిన తర్వాత మళ్ళీ చెప్తాను సో ఇది దీని గురించి ఓకేనా సో ఇది మీరు మళ్ళీ మీ రిఫరల్ లింక్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటే నేను చాలా చూసాను అన్నట్టు సో చాలా ఈజీగా చేయాలి అంటే కింద మీ రిఫరల్ లింక్ని కూడా వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఈ అడ్రస్ క్రియేట్ కాగానే మళ్ళీ చెప్తాను సో చెప్పాను కదా అడ్రస్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి డాగ్ కాయిన్ కానీ బిట్ కాయిన్ బీసీహెచ్ కానీ ఏదైనా సరే సో ఇప్పుడు మీరు జియోటాస్ అకౌంట్లో కానీ వెజ్రెక్స్ అకౌంట్లో కానీ ఓకేనా ఈ రెండు ఏదైనా ఒక అకౌంట్లో టీఆర్ఎక్స్ టోకెన్స్ అనేవి బై చేసి పెట్టుకోండి నేను సజెస్ట్ చేసేది మాత్రం మళ్ళీ చెప్తున్నాను జియోటాస్ అకౌంట్ సజెస్ట్ చేస్తాను ట్రాన్స్ఫర్ కోసం అకౌంట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా రిఫరల్ లింక్ ఇస్తాను జియోటాస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి బట్ ఇప్పుడు నా మనీ అనేది నా దగ్గర వెజ్రిక్స్లో ఉన్నాయి సో వెజ్రిక్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే జియోటాస్లో లేవు అక్కడ నుంచి విత్డ్రా చేయాలన్నా నాకు ఛార్జెస్ పడతాయి కాబట్టి సో వెజ్రిక్స్ నుంచి యో వెజ్రిక్స్లో నేను ఆల్రెడీ టీఆర్ఎక్స్ టోకెన్స్ బై చేసి ఉంచాను ఓకేనా బై చేసిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది టీఆర్ఎక్స్ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి ఓకేనా ఒకవేళ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చూస్తున్నాను చూడండి వెజ్రిక్స్ యాప్ ఓపెన్ చేయండి ఇక్కడ మార్కెట్స్ ఉంటుంది ఇలా ఉంటుంది దీంట్లో ఫండ్స్లోకి వెళ్ళండి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి ఓకేనా
టీఆర్ఎక్స్ టోకెన్స్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే బై చేయండి. మీరు ఎంత కావాలంటే అంత బై చేయండి. బై చేసిన తర్వాత బ్యాక్కి రండి. జియో టాస్లో అయితే కూడా సేమ్ అక్కడికి వెళ్ళి బై చేయండి. బై చేసిన తర్వాత సేమ్ ఇక్కడ దాంట్లో కూడా వ్యాలెట్స్ ఉంటాయి. ఇటు సైడ్ చూపిస్తాను కావాలంటే. ఫస్ట్ నేను హెచ్డిఎఫ్సిలో చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను టీఆర్ఎక్స్ కాయిన్స్కి వెళ్ళాలి. సో టీఆర్ఎక్స్ కాయిన్ ఉంది కదా, ఇక్కడ విత్డ్రా అని చూడండి. ఓకేనా, ఇక్కడ విత్డ్రా. సో సేమ్ అదే ఇప్పుడు జియో టాస్లో కూడా మీరు చేయొచ్చు. అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను. సో విత్డ్రా ఇక్కడ 5 వెళ్ళిపోతుంది, 5 టీఆర్ఎక్స్ కాయిన్స్. సో నేను మీకు జియో టాస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ జియో టాస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఆర్ఎక్స్ కాయిన్స్ అని ఉంది కదా, టీఆర్ఎక్స్కి వెళ్ళండి. టీఆర్ఎక్స్కి వెళ్ళి సేమ్ బై చేయండి. కొత్త వాళ్ళకి నేను క్లియర్గా ఉంటుందని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, పాత వాళ్ళకైతే ప్రాబ్లం లేదు తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డాష్ బోర్డ్కి రండి. డాష్ బోర్డ్కి వచ్చి కింద కాయిన్స్ చూస్తే మీకు కాయిన్స్ ఉంటాయి. సో ఇక్కడ సర్చ్ కాయిన్స్లో టీఆర్ఎక్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అని పెట్టుకోండి. విత్డ్రాల్ అని పెట్టేసి ఇక్కడ చూసారు కదా సేమ్ మనకి జియో టాస్ వెజ్రిక్స్. ఇక్కడైతే 0 టీఆర్ఎక్స్ మాత్రమే మనకి ఫీజు పడుతుంది, అక్కడైతే 5 టీఆర్ఎక్స్ టోకెన్స్ అనేవి పడుతున్నాయి. సో బెటర్ యాప్ జియో టాస్. సో నా దగ్గర ఇప్పుడు జియో టాస్లో అకౌంట్ మనీ లేవు కాబట్టి అంతా నేను వెజ్రిక్స్ నుంచి చేస్తున్నాను. జియో టాస్ నుంచి అయితే చేసుకోండి కొత్తగా డిపాజిట్ చేసుకునే వాళ్ళు. ఓకే, ఇక్కడికి ఇప్పుడు మనము ఫెసెట్ యాప్కి వచ్చేసి ఈ ఫెసెట్ యాప్లో మనం డాగ్ కాయిన్ యొక్క అడ్రస్ అనేది మనం కాపీ చేసుకోవాలి, సారీ ట్రాన్. సో ఈ ట్రాన్ కాయిన్ని మనం కాపీ చేసుకోవాలి. లాంగ్ ప్రెస్ చేయండి, కాపీ ఆప్షన్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ జియో టాస్ నుంచి చేసే వాళ్ళు జియో టాస్ పేస్ట్ చేయండి, విత్డ్రాల్ క్వాంటిటీ వేయండి, నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నేను వెజ్రిక్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి వెజ్రిక్స్లో వేస్తున్నాను. ఓకేనా, ఎన్ని టీఆర్ఎక్స్ అని చెప్పేసి అడుగుతుంది. 100 టీఆర్ఎక్స్ చేస్తున్నాను. రిమార్క్స్ ఏమైనా ఉందా అంటే నన్. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. స్లైడ్ టు కన్ఫామ్ అని అడుగుతుంది, సో స్లైడ్ చేయండి. నెక్స్ట్ ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో నేను ఓటీపీ క్లిక్ చేసేసాను. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఒక మెయిల్ అనేది మన మెయిల్కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి ఎస్ ఇట్ అప్రూవ్డ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేయాలి. చేస్తే ఇక్కడికి మనకు ట్రాన్స్ అనేవి కట్ అయిపోయినాయి చూడండి. దాని 250 ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 100 ట్రాన్స్. అదే సేమ్ మీరు జియో టాస్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా, అడ్రస్ క్లిక్ చేసేసి ఇది. నెక్స్ట్ మనకి ఇప్పుడు మన ఫేసెట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫేసెట్ యాప్లో మనకి క్రెడిట్ అయినాయా లేదా అనేది వెరిఫై చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ట్రాన్స్ 95 ట్రాన్స్ వచ్చాయి. నేను 100 చేశాను, 5 ట్రాన్స్ వెజ్రెక్స్ వాళ్ళు కట్ చేసుకున్నారు అండ్ ఆల్మోస్ట్ 50 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్కి వచ్చేసిన ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఇలా కాయిన్స్ వచ్చిన తర్వాత పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ని క్లిక్ చేయండి. పైన కాదు, ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేయండి. కాయిన్ స్వాప్ అని ఉంది, సో కాయిన్ స్వాప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బీటీసీ అని ఉంది. బీటీసీ బదులు మనం ట్రాన్ కదా కాయిన్ స్వాప్ చేస్తుంది, సో ట్రాన్ అని పెట్టుకోండి. పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఎంత అంటుంది, నా దగ్గర 95 ఉంది, సో నేను మ్యాక్స్ 95 చేసేస్తున్నాను. సో కన్వర్ట్ టు ఇథీరియం అని ఉంది. ఇథీరియం కాదు, మనం ఏంది మీరు కన్వర్ట్ టు ఇథీరియం అంటే చేసుకోండి. నేను బిఎన్బి చేయాలనుకుంటున్నాను కాబట్టి బిఎన్బి అని పెట్టేశా. ఓకేనా, 0.01 వచ్చింది. ఇక్కడ మేక్ ఎక్స్చేంజ్ అని ఉంది. మేక్ ఎక్స్చేంజ్ అంటే ఇది ఎక్స్చేంజ్ చేయబోతున్నాం అంతే కదా. సో మేక్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ అంటే 90 రావ నేను 90 చేస్తున్నాను సో ఒక నిమిషం సో ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ కొన్నామని చెప్పాను కదా సో ఇక్కడ పైన చూపించాను కదా కాయిన్ స్వాప్ అని చెప్పేసి సో మనం ఆ కాయిన్ స్వాప్ లోకి వెళ్ళండి కాయిన్ స్వాప్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ ఫ్రమ్ అనేది ఆల్రెడీ ట్రాన్స్ మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా ఆ ట్రాన్స్ ని ఇప్పుడు బిఎన్బి లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం బిఈపి 20 ఓకేనా బిఎన్బి లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం మేక్స్ ఎక్స్చేంజ్ అని కొడితే యువర్ ట్రేడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ చెక్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ నౌ అంటుంది అండ్ ఈ విషయం ఇంకొకటి చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా ఈవినింగ్ 4 o'clock చేస్తే నాకు నైట్ 8 o'clock కానీ ఇది కన్ఫర్మేషన్ అవ్వలేదు సో మీరు ఏంటంటే రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడొద్దు టెన్షన్ పడి మళ్ళీ రాలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ వేరే వాళ్ళని అడగడం ఇదంతా అవసరం లేదు మీరు కొంచెం టైం వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డాష్బోర్డ్లోకి వచ్చేసేయండి యూజర్ డాష్బోర్డ్ సో ఇక్కడ డాష్బోర్డ్లోకి వస్తే మనకి ఇక్కడ బిఎన్బిలో కాయిన్స్ ఉంటాయి చూడండి చూడండి బిఎన్బిలో 0.01 వచ్చేసింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ట్రస్ట్ వ్యాలెట్కి కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ఆల్రెడీ క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేసుకోండి సో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బిఎన్బి స్మార్ట్ చైన్ కా లేదంటే ఎక్కడ బిఎన్బికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా చూడండి సో మీకు ఏదైతే అది కాకపోతే మోస్ట్లీ బిఎన్బికి కన్వర్ట్ చేస్తారు చాలామంది సో మీరు బిఎన్బికి కన్వర్ట్ చేసుకోండి సో బిఎన్బి కన్వర్ట్ చేసిన తర్వాత పైన ఇక్కడ కేఆర్ అనే సింబల్ ఉంది అలానే మీకు ఒక సింబల్ ఉంటుంది సో ఆ సింబల్ నుంచి విత్డ్రాల్ అని క్లిక్ చేయండి విత్డ్రాల్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కాదు మీకు ఇక్కడ నాకు 4 hours అలా చూపిస్తుంది కదా మీకు నార్మల్గా చూపిస్తుంది అక్కడ కాయిన్ అని ఉంటుంది కాయిన్ని సెలెక్ట్ చేసుకోండి వచ్చేసరికి బిట్ కాయినా బిఎన్బియా అని చెప్పేసి సో మోస్ట్లీ ఏంటంటే బిఎన్బి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి విత్డ్రాల్ అడ్రస్ నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా మీరేం చేస్తారంటే విత్డ్రాల్ అడ్రస్ చూపిస్తాను చూడండి సో విత్డ్రాల్ అడ్రస్ ఇక్కడ వచ్చేసరికి మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత స్మార్ట్ చైన్ అని క్లిక్ చేయండి క్లిక్ స్మార్ట్ చైన్ అంటే స్మార్ట్ చైన్ వేరేదంటే వేరేది ఇక్కడ మీరు రిసీవ్ అని ఉంది కదా రిసీవ్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రస్ట్ వ్యాలెట్ యొక్క అడ్రస్ ఉంది సో ఆ అడ్రస్ని కాపీ చేసుకోండి కాపీ అని కొట్టగానే కాపీ అడ్రస్ అయిపోతుంది కాపీ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి పేస్ట్ లింక్ అని ఉంది కదా కింద లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది మళ్ళీ విత్డ్రాల్ అడ్రస్ ఇవ్వండి బిఎన్బి అని ఇవ్వండి ఇచ్చిన తర్వాత క్లిక్ చేయండి సో అది మీకు సేవ్ అయిపోతుంది అలా సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా నార్మల్ డిపాజిట్ 5 minutes ప్రయారిటీ డిపాజిట్ అండ్ అని ఉంది సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే విత్డ్రాల్ ఫ్రీ ఫీజులో డిఫరెంట్గా ఉంటుంది సో నేను 5 minutes అని ఇస్తున్నాను సో నేను బిఎన్బి కాబట్టి బిఎన్బి అని ఇస్తున్నాను విత్డ్రాల్ అడ్రస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ ఆల్ అంటే మొత్తం నాకు సెలెక్ట్ అయిపోతుంది సో ప్లేస్ విత్డ్రాల్ అని పెట్టేస్తున్నాను వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రికార్డ్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ 5 minutes ఆర్ లెస్లో ఇది మనకి మన ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్కి వెళ్దాం సో ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్కి వచ్చిన తర్వాత ఇప్పటికైతే నాకు